తెలంగాణ సీఎం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలనపై దృష్టి పెట్టాలంటూ ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు బెల్జియం ప్రతినిధులు. వ్యాపార అనుకూల వ్యవస్థ రూపకల్పనకి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి వివరించారు సీఎం. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. ఈ నెల 6న భేటీకి సిద్ధమంటూ లేఖలో సమాధానమిచ్చారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా విభజన సమస్యలపై చర్చకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబుని ఆహ్వానించారు సీఎం రేవంత్. తెలంగాణలో రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. చైర్మన్గా భట్టి, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి, తుమ్మల ఉండబోతున్నారు. సంఘాలు ఆర్ఎంపీ, పీఎంపీ ఈ తెలంగాణ మంత్రి దామోదర్ రాజనంశంతో భేటీ అయ్యాయి. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ వినతి పత్రం అందజేశాయి. ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల వినతిపై సానుకూలంగా స్పందించారు మంత్రి. మెడికల్ కౌన్సిల్ దాడులు, అక్రమ కేసుల ఎత్తివేతకు మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు ఆర్ఎంపీలు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ యువతను రెచ్చగొడుతోందన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి. ఇకనైనా యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని బీఆర్ఎస్ కు సూచించారు. సీఎంఆర్ఎఫ్ ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించారు సీఎం రేవంత్. దీంతో ఈ నెల 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం దొరికింది. తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు గవర్నర్ రామోదంతో 213 మంది ఖైదీలకు మోక్షం దొరికింది. ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలంగాణ సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ఆహ్వానించారు. కేసీఆర్ ప్రజల్ని తక్కువగా అంచనా వేశారన్నారు మంత్రి జూపల్లి. డిక్టేటర్ పాలనకు విముక్తి పలికి ప్రజాపాలన తెచ్చుకున్నారన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 9 నెలల క్రితం అదృశ్యమైన బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసుల్ని అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హయగ్రీవ భూముల కేసులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి మధ్యంతర బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ విడ్డ్రా చేసుకున్నారు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి. అందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గ సమస్యల్ని గాలి కుదిరేశారని ఆరోపించారు సిపిఎం నేత మహేందర్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా కల్పించాలంటూ డిమాండ్ చేశారు పీడీఎస్యూ నేతలు. ఉద్యోగాల భర్తీలో చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ముందు స్థానికులు ధర్నాకు దిగారు. ఉచితంగా అందజేసిన మిషన్ భగీరథ నీటికి కాంగ్రెస్ సర్కార్ బిల్లు వసూలు చేయడంపై ఆగ్రహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో 40 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. హడమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అవినీతి అధికారులకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చోటు లేదన్నారు ఎమ్మెల్యే కడియం. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో మహబూబాబాద్ గురుకులం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలలో సీటు రాలేదన్న మనస్తాపంతో ఊరేసుకుని చనిపోయాడు. హైదరాబాద్ హయత్ నగర్ ఇన్ఫర్మేషన్ కాలనీలో విస్తరాకుల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో బొలెరో అదుపు తప్పి ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 3 ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా అక్కయ్యపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి 6 విద్యార్థులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సాయిబాబా స్కూల్లో పైకప్పు కూలిన ఘటనను అధికారులు సీరియస్గా తీసుకున్నారు. స్కూల్ని తనిఖీ చేసి విచారణ చేస్తున్నారు తహసీల్దార్. హైదరాబాద్ ఆదిభట్లలోని ఒక హోటల్లో నగదు లావాదేవీలపై యువకులు కొట్టుకున్నారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ 2 ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా గుడారిగుంటలో ఆక్రమణల పేరుతో ఒక భవనం కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంటి యజమాని భవనాన్ని కూలుస్తున్న కార్మికులపై దాడి చేశాడు. పేషెంట్ ఆసుపత్రి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వాన పడింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ సహా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురాలో కురిసిన భారీ వర్షానికి కాలనీల్లోకి వరద చేరింది.
వర్షం నేపథ్యంలో డిఆర్ఎఫ్ బృందాల్ని అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు తప్పవని హెచ్చరించింది ఐఎండి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తెలంగాణలో పడుతున్న భారీ వర్షాలకు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాత అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆయన్ని అశోక్ గజపతిరాజు శాలువాతో సన్మానించారు. ఇప్పటికే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం ఇవాళ ఉదయం 11 గంటలకు అమరావతిపై కూడా శ్వేతపత్రం విడుదలకు రెడీ అయ్యారు. ఏపీ సీఎం ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, తుమ్మల ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. వనమహోత్సవానికి హాజరవుతారు. విశాఖ సెంట్రల్ జైల్ని సందర్శించారు హోంమంత్రి అనిత. గంజాయి అమ్ముతూ పట్టుబడి శిక్ష అనుభవిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డికి బీఆర్ఎస్ నేత భూపాల్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఆఫీసు ప్రభుత్వ భూమిలో కట్టలేదన్నారు. కోమటిరెడ్డి డ్రామాలాడుతున్నారంటూ ఆరోపించారు. సౌండ్ పొల్యూషన్కి కారణమవుతున్న 70 బైకుల్ని సంగారెడ్డి పోలీసులు సీజ్ చేశారు. సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించేశారు. మహబూబ్నగర్ ఏనుగొండలో కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఆత్మహత్యకు ప్రయత్నించిన తండ్రితో పాటు కాపాడబోయిన కూతురు రైలు ఢీకొని చనిపోయారు. అసోంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో గౌహతిలోని బ్రహ్మపుత్ర నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ముంబైలో 50 పేద జంటలకు వివాహాలు జరిపించారు ముఖేష్ అంబానీ దంపతులు. వధూవరులకు మంగళసూత్రాలు, కానుకలు అందించి ఆశీర్వదించారు. హిందువులపై రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జమ్మూలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాహుల్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్లో హిందుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలు హోరెత్తాయి. కేరళ తిరువనంతపురంలో బీజేవైఎం నేతలు రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అటు చండీగఢ్లో కూడా బీజేవైఎం నేతలు ఆందోళనకు దిగారు. హిందువులకు రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ దిష్టిబొమ్మను తగలబెట్టారు. జమ్మూకాశ్మీర్ శ్రీనగర్లో అమర్నాథ్ యాత్రపై అధికారులు అవగాహన కల్పించారు. యాత్రలో పారిశుద్ధ్యంపై కళాకారుల నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో 2026న విచారణకు రావాలని రాహుల్ని ఆదేశించింది ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల కోర్టు. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 72,380 రూపాయలు, కిలో వెండి ధర 95,500 పలుకుతోంది. డ్రగ్స్పై చైతన్యానికి ముందుకు రావాలన్న సీఎం రేవంత్ పిలుపుపై నటుడు మోహన్ బాబు స్పందించారు. సందేశాత్మక వీడియోలతో ఉడతాభక్తిగా సమాజానికి సేవ చేస్తానన్నారు. లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేవైఎం మండిపడింది. వారి కౌంటర్గా కాంగ్రెస్ ఆందోళన దిగడంతో ఇరు వర్గాల్ని చెదరగొట్టారు పోలీసులు. రాహుల్ స్పీచ్పై భోపాల్ని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ కామెంట్స్ రికార్డుల నుంచి తొలగించడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. నిజమైన హిందువులు విధ్వంసం చేయబోరన్నారు. బీహార్ పాట్నాలో నీటి పరీక్ష రద్దుకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. లీకేజీకి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈవీఎంలపై తనకెప్పుడు నమ్మకం లేదన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. యూపీలో 80 లోక్సభ సీట్లు గెలిచినా ఈవీఎంలను తాను నమ్మబోనన్నారు. కేరళ ఎర్రాకులంలో నీటి రద్దు కోసం డివైఎఫ్ఐ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇక పోలీసులు వారిపై వాటర్ కెనాల్ను ప్రయోగించాల్సి వచ్చింది. అమెరికాలో అక్రమాలకు పాల్పడ్డ భారత సంతతి వ్యాపారులు కటకటాల పాలయ్యారు. $1 బిలియన్ స్కామ్కి పాల్పడినట్లు తేలడంతో వారికి జైలు శిక్ష పడింది. సినిమాలో విలన్గా కమల్ హాసన్ని తీసుకోవాలని ప్రయత్నించామని చెప్పారు దర్శకుడు. కమల్ డేట్స్ దొరక్క అక్షయ్ కుమార్ని తీసుకున్నామన్నారు. 2.0 సినిమాకు సంబంధించి శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరాజయాన్ని ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నవారే మంచి నటులు అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. తన దృష్టిలో సక్సెస్ చెడ్డదని, ఫెయిల్యూర్సే నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నారు ఖురానా.